నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆల్మోస్ట్ తెలుగు తమిళ్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఇక గత ఏడాది నుంచి సమంత రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తుంది సినిమాల గురించి తన హెల్త్ కి రిలేటెడ్ ఎలాంటి న్యూస్ బయటకొచ్చినా క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంది అయితే తాజాగా శామ్ కి సంబంధించిన మరో వార్త నెట్టింట చక్కెర్లు కొడుతుంది రీసెంట్ గా ఖుషీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది సమంత స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్టు తెలిసింది దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ టెన్షన్ పడ్డారు అయితే కంగారు పడాల్సిన పని లేదని చికిత్స తీసుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక అందరూ కుదురుపడ్డారు ఇక తన ఆరోగ్యం కోలుకున్నాక మళ్లీ సమంత వరుసగా సినిమాల మీద ఫోకస్ పెట్టింది సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటిస్తోంది అటు బాలీవుడ్లో కూడా వరుణ్ ధావన్ తో సిటారియల్ సిరీస్ చేస్తుంది సమంత చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇటీవలే సిటారిల్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత తాజాగా ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది దీంతో ఒక సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నానని ప్రకటించింది సమంత దీంతో తన నిర్ణయంతో అభిమానులు షాక్ కి గురయ్యారు అలాగే తీసుకున్న సినిమాల అడ్వాన్స్ కూడా నిర్మాతలకి తిరిగిస్తుండడంతో ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది ప్రస్తుతం సమంత మళ్లీ సినిమాలు చేయదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఇటీవల మళ్లీ తన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయని పూర్తిగా ఆరోగ్యంపై ఫోకస్ చేసేందుకే సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు సమంత తెలిపింది ఇక కొత్త సినిమాలు కూడా ఏమీ ఒప్పుకోదని సమాచారం దీంతో సమంత నిర్ణయం అభిమానులను ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది మరి సోషల్ మీడియాలో అయినా ఎప్పటిలాగే యాక్టివ్ ఉంటుందేమో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి